సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తమతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టానమాయను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు, శిరస్సు ఆయనకు అన్నిటిలో, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ప్రాముఖ్యత కలగ చేయు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి, ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో, మృతులలో నుండి లెగుసుటలో ఆది సంభూతుడాయను, ఆది సంభూతుడాయను. సోదరుము, హల్లెలూయా. ఈ దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆయన అన్నిటికన్నా కూడా ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆయన ఆధార భూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో కూడా ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి, ఆయన ఆదిలో దేవుడై ఉండి మృతులలో నుండి లేచుటలో లెగుసుటలో ఆది సంభూతుడాయను, సంభూతుడాయను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నిటికన్నా కూడా ముందుగా ఉన్నవాడు, అన్నిటినీ నిర్మించినవాడు. సంఘమనే శరీరానికి ఆయనే ఏమై ఉన్నాడు చెప్పండి? శిరస్సై ఉన్నాడు. భూమి మీద సంఘాలు ఈరోజు పరిశుద్ధముగా ఆయన కాపుదలలో జీవము కలిగిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాయి అంటే ఆయన మృతులలో నుండి లెగిసిన దేవుడు, ఆది సంభూతుడు, సజీవుడైన వాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆయన ఆధార భూతుడై ఉన్నాడు. ఆయనే శిరస్సై ఉన్నాడు. అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యున్న దేవుడు మృతులలో నుండి లెగుసుటలో ఆది సంభూతుడాయను, ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా మృతులలో నుండి లెగిసిన వాడు, ఆది అయి ఉన్న దేవుడు, ఆయన మొదటివాడు, కడపటివాడు, సంఘమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. సంఘం ఏమై ఉన్నది చెప్పండి? ఆయన యొక్క శరీరమై ఉన్నది. శరీరము ఎలా ఉంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమునకు తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, దాని యొక్క పరిమాణము చొప్పున పనిచేయుసుండగా, ప్రతి క్రియల వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, అతకబడి సంఘములో అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది, అభివృద్ధి కలగ చేయుస్తున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సంఘములో అందరూ కూడా అతకబడలేరు. సంఘములో దేవుడు అంటున్నాడు అందరినీ అవయవాలుగా చేర్చుకుంటున్నాడు. అది ఎలా ఉండాలి చెప్పండి? ఆ సంఘము ప్రతి ఒక్క అవయవము పని చేస్తా చక్కగా బలముగా పనిచేస్తూ చక్కగా శరీరములో ఎలా ఉండాలి చెప్పండి? అతకబడి చక్కగా అది అభివృద్ధి కలగ చేయుసు
ఏమన్నా చెప్పండి, ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. శరీరమునకు అది అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. కలుగ చేయుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. శరీరానికి సర్వ శరీరానికి కూడా బలమును కలగ చేస్తూ ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా శరీరమునకు ఏమవుతుంది చెప్పండి, క్షేమాభివృద్ధి కలగ చేయుస్తున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక శరీరముగా అతకబడిన వారు, శరీరముగా ఏర్పాటు కలిగిన వారు, వేరైన వారి గురించి, వేరే వేరే తలంపులు కలిగిన వారి గురించి మాట్లాడట్లా, అమర్చబడి ప్రేమయందు అతకబడిన వారు, వారు ఎలా ఉంటారు చెప్పండి? సంఘములో దేవుని యొక్క ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుభవించే వారిగా ఉంటారు. కనుక వారికి ఓటమి లేదు. వారి జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే ఆయన ఏం చేశాడు చెప్పండి? అప్పగించుకున్నాడు. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ప్రభు తన్ను తానే అప్పగించుకున్నాడు. దానిలో కళంకము కనపడకూడదు, ముడతలు కనపడకూడదు, ఏ మచ్చ కూడా ఆ మనుషులలో ఆయన శరీరములో కనపడకూడదు. శరీరం ముడత అంటే చెప్పండి, పెద్ద వయసు వచ్చినాక ఏమవుతుంది చెప్పండి? ముడతలు పడిపోతుంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. కనుక యేసుక్రీస్తును వెతికేవారు ఎలా ఉండారు చెప్పండి? దినదినము నూతన పరచబడిన వారై రెక్కల సాపి పైకి ఎగురుతూ వారు ఎలా ఉంటారు చెప్పండి? వారు పైకి ఎగిరిపోతారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ సంఘానికి నూతన బలాన్ని ఇస్తాడంట దేవుడు. ఆ సంఘములో ముడతైనను మచ్చైనను డాగైనను కనపడదు. కనుక ఆ సంఘములో అక్కడ అపవిత్రత అనేది ఏ మాత్రము కూడా కనపడదు. ఆ సంఘమును ప్రేమించి అది ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన దానిని తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానికి సంఘానికి పవిత్రపరచి చేపిస్తున్నాడు. దేవుడు వాక్యము చేత అనుదినము కూడా మీ దోషములు మీ పాపములు కడుగుకొనండి. ఏ ముడతలున్నాయి, ఏ డాగులున్నాయి, ఏ ఒక్క కళంకముతో మీరుంటున్నారు, ఈ వాక్యాన్ని మీరు అంగీకరిస్తే
దేవుడు అంటున్నాడు ఈ వాక్యాన్ని అంగీకరిస్తే మిమ్మలను కడిగి పరిశుద్ధ పరిచే వాక్యము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ జీవితాలను పరిశుద్ధపరిచి మచ్చ డాగు లేకుండా ముడతైనను లేకుండా నీకు మరలా నూతన వయస్సు. చూడండి యెషయా గ్రంథము 40:31 యెషయా గ్రంథము యెహోవా కొరకు ఎదురు చూసే వారు నూతన బలము పొందుదురు, నూతన బలాన్ని వారు పొందుదురు, వారి పక్షురాజుల వలె వారు పక్షి రాజు వలె రెక్కలు సాపి పైకి ఎగురుదురు, రెక్కల సాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, వారు ఎన్నడూ కూడా పరిగెత్తుదురు, అలయక పరిగెట్టుతారు. యెహోవా కొరకు ఎదురు చూసే వారిలో ఏముంటుందో చెప్పండి, నూతన బలం. ఈరోజు సంఘాన్ని చూస్తుంటే ఏమి వెళతాం, ఏమి వస్తాం, సంవత్సరాలు వారికి సర్వీస్ ఉంటుంది కానీ వారి కుటుంబాలలో వారి జీవితాలలో మడస డాగు ముడతలతోనే వారు జీవిస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారికి దేవుడు ఈరోజు వాక్యము చేత వారిని ఏం చేస్తున్నారు చెప్పండి, ముతక స్నానము చేపించాలని, పరిశుద్ధుడిగా చేయాలని, పరిపూర్ణుడిగా చేయాలని దేవుని శక్తివంతమైన వాక్యము నీ వద్దకు పంపబడుతూ ఉన్నది. కనుక నీవు సంఘములో ఒక సభ్యురాలుగా ఒక అవయవము, నీవు ఒక పాత్ర కలిగి ప్రేమయందు అభివృద్ధి చెందుతూ అన్ని విషయాలలో క్షేమాభివృద్ధి కలిగి నీవు జీవించాలి అని. ప్రభు నీకు శిరస్సై ఉన్నాడు. కనుక ప్రభు ఆయన నిన్ను తన సంఘములో ఒక శరీరముగా ఏర్పాటు చేసుకుంటే ఆ శరీరం ఇవ్వాలి చెప్పండి, క్షేమ అభివృద్ధి ఎప్పటికప్పుడు పొందాలి. ప్రేమ దయ కనికరము దానిలో సమాధానము కనపడాలి. దానిలో ఏ మచ్చైనా ఏ డాగైనా ఏ కళంకమైనా ఉన్న ఎడల దది ఏమవుతూ చెప్పండి, దోషముతో ఉన్నది. కనుక అట్టి వారు దేవుడు అంటున్నాడు వాక్యము చేత ఇప్పుడే మిమ్మలను మీరు శుద్ధులుగా చేసుకునండి. ఏప్రిల్కు రాసిన పత్రిక చూడండి 4:2 4:2 చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కూడా ఈ రోజు సువార్త ప్రకటింపబడెను, ప్రకటింపబడుచున్నది. కానీ వారు వినిన వారితో విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఈ వాక్యము వారి వద్దకు వెళ్ళి శుద్ధులుగా చేయాలి అని, పరిపూర్ణులుగా చేసే శక్తి ఈ వాక్యములో ఉన్నది అని ఆ వాక్యము వెళ్ళి వారి హృదయమనే ద్వారము దగ్గర తలుపు తట్టుతూ ఉన్నప్పుడు వారు వినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, వారికి నిష్ప్రయోజనమవుతుంది. దేవుని వాక్యం నిష్ప్రయోజనమైతే నీ జీవితంలో నీకు శూన్యము తప్ప నీ జీవితంలో దీవెన నీకు ఉండనే ఉండదు. యెరోబాము భార్య వేషము వేసుకెళ్ళింది దీవెన కోసం, ఏమొచ్చింది చెప్పండి, శాపమే వచ్చింది. యెరోబాము భార్య మారు వేషముతో నీవు రానేలా, ఆ విధముగా నీవు నా దగ్గరకు మారు వేషముతో ఎందుకు నీ రానేలా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో భయము చేత నీవు వచ్చావో, నీవు నీ యొక్క గ్రామములోనికి అనగా నీ యొక్క పట్టణములోనికి వెళ్ళకమునిపోయి నీ కుమారుడు చనిపోతాడు. దేవునికి సోదరము హల్లెలూయ. మారు వేషము వేసుకుని రాలేలా, నీవు పశ్చాత్తాపము పడనేలా. పశ్చాత్తాపం పడితే ఏం చేస్తా చెప్పండి, వేషాలు వేయకుండా
అక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీటితో విలపించి తన పాపమునకు ఏం చేస్తాడని పశ్చాత్తాపపడి అక్కడ దేవుని చేత మేలు పొందుకుంటాం. మారువేషంగా వెళ్ళింది, దేవునికే తెలియదు అనుకుంది. కానీ దేవుడు సమస్తము ఆయన ఎరిగినవాడు కనుక ఏం చేశారు చెప్పండి, నీ మారు వేషము వేసుకుని నా దగ్గరికి రానేలా ఇదిగో కీడు నీ వాకిటనే పొంచి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అలాగూ మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథము 42:21 చూడండి. యెహోవా తన నీతిని బట్టి, యెహోవా తన నీతిని బట్టి, తన నీతిని బట్టి సంతోషము గలవాడై, సంతోషము కలిగిన వాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరచి, ఉపదేశ క్రమాన్ని మీకు గణపరచి, గణపరిచి గొప్ప చేసెను. మీకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఉపదేశ క్రమాన్ని ఒకటి గణపరచి గొప్ప చేసెను. గణపరచి గొప్ప చేసి ఉన్నాడు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమము ఒకటి గణపరిచి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, గొప్ప చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఉపదేశ క్రమము ఆయన నీకు అప్పగిస్తున్నాడు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశము యొక్క క్రమము ఒకటి ఘనపరచి నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇప్పుడు గొప్ప చెయ్యాలి అని. ఉపదేశ క్రమానికి నీవు లోబడాలి అని. ఈ ఉపదేశ క్రమములో నీవు నిలబడకపోతే అది నీకు నిష్ప్రయోజనం. ఆ ముడత, డాగు, మచ్చ, కళంకముల చేత సంఘాన్ని ఆయన ఆశీర్వదించడం లేదు. ఆ సంఘానికి ముడతైనను, డాగైనను, మచ్చైనను లేకుండా చేసి దానిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, తన సంఘముగా ఆయన వృద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. వాక్యాన్ని దాని యొద్దకు పంపించి, ఆ సంఘము యొద్దకు వాక్యాన్ని పంపించి, ఆ సంఘములో ఆ వాక్యము చేత ఉతక స్నానము చేయించి దానిని పవిత్రపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము నిన్ను ఏం చేస్తుంది చెప్పండి, పవిత్రపరుస్తుంది. సంఘ ఉపదేశ క్రమానికి నీవు లోబడితే దేవుడు నిన్ను ఇప్పుడే గొప్ప చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, తీతు పత్రిక 3:5 చూడండి. మనము నీతిని అనుసరించి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అమ్మా చేసిన క్రియల మూలముగా కాక, చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, కనికరము చొప్పుననే, తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను, ఆత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. మనలను ఆయన రక్షిస్తున్నాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మీరు చేసిన పనుల మూలముగా కాక తన కనికరము చొప్పున పూర్వ జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేసి మనలను రక్షిస్తున్నాడు. నూతన స్వభావ పునర్జన్మ స్థానము ద్వారా మీకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, పరిశుద్ధాత్మను వరమును పంపి, పరిశుద్ధాత్మ మనకు పంపి నూతన స్వభావాన్ని మనకు దేవుడు కలగజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ చుట్టూ కాపుదలగా ఉన్నాడు, సంఘానికి రక్షణగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘములో ఎవరు భక్తిహీనులో వారి కాపుదలగా లేడు, కానీ సంఘములో ఆయన శరీరానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, కాపుదలగా ఉన్నాడు.
వారిని వెతుకు దళలో పెంచటానికి, వారి పరిపూర్ణులుగా చేయటానికి, ఆత్మచేత మనకు నూతన స్వభావమును కలగ చేయుట ద్వారా మనకు రక్షణ ఆయన కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నూతన స్వభావాన్ని నీకు కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్ది బిడ్డ అవసరం లేదు నాకు. ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళిన హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువరిచారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పచ్చల్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే, అవి వాతో నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కని చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డల్ని ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేసిన వాళ్ళు రామవరపు నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి,
నా భర్త చేస్తున్న ఇక్కడ పరిచ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు. మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితం ఇక్కడే ఆపరేషన్ చేపించుకుంది. నెలలోనే వెళ్ళిపోయింది చేపించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేపించుకుంటుంటే ఇక ఆమె స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచో మనసులో పెట్టుకుని ఎలా అయినా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవిమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే, నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది. స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికి రా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి. అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం చెప్పారమ్మ నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే, మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మ, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే, మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.